హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు భర్దోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ వైసీపీలో ప్రక్షాళన కార్యక్రమం చేపట్టడం మనం చూస్తూ ఉన్నాం సార్ కొత్త కొత్త వారిని నియమిస్తున్నారు అయితే ఇందులో భాగంగానే యాంకర్ శ్యామల గారు అంతకుముందు వైసీపీకి ఎలక్షన్స్ తరఫున ప్రచారం కూడా చేశారు పిఠాపురంలో పర్యటించారు మంగీతి గారి తరఫున కూడా పర్యటించారు అప్పుడు అప్పుడు ఆమె పైన తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు జనసేన అభిమానులు విమర్శలు అయితే ఎదుర్కొన్నారు ఆమె రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి అధికార ప్రతినిధిగా చేశారు వైసీపీ అధికార ప్రతినిధిగా మరి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడంపైన మీ ఒపీనియన్ ఏ విధంగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో ఎవరిని ఏ పదవిలో ఉంచాలి అనేది ఆయన నిర్ణయం ఎందుకంటే ఆయన పార్టీ అది సో దాని మీద అభిప్రాయాలు చెప్పే హక్కులు ఎవరికీ లేవు ఎందుకు చేసి ఉండొచ్చు అంటే ఒకటి రోజుకొక స్పెక్యులేటివ్ స్టోరీ సర్కులేట్ అవుతోంది వైఎస్ఆర్సీపీ మీద రకరకాల వార్తలు అంటే ఒక టూ త్రీ డేస్ బ్యాకు ఒక పుకారు నడిచింది సజ్జల రామకృష్ణారెడ్డి అవుట్ అని ప్యాలెస్లో కాలు పెడితే చంపేస్తా అని ఆ తరహా హెడ్డింగ్లు పెట్టి వార్తలు సర్కులేషన్ మాట వాస్తవం అంటే వీళ్ళు ఎవరిని దూరం చేయాలనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళని దూరం అయిపోయినట్టుగా వార్తలు రాసి ఆనందపట్టడం అనేది జరుగుతోంది ఇలాంటి వాతావరణంలో ఇప్పుడు శ్యామల గారు ఆవిడని అధికార ప్రతినిధిగా ప్రకటించటం అనే దాని మీద ఒక స్పెక్యులేషన్ ఏం మొదలవుతుంది ఇప్పటిదాకా మాట్లాడుతున్నటువంటి చాలామంది మాట్లాడటం లేదు అంటే జనరల్గా వైఎస్ఆర్సిపి మీద ఎవరు ఏం మాట్లాడినా స్పందించేటువంటి గళాలు కొన్ని ఉండేవి ఇటీవల కాలంలో కూడా రెగ్యులర్గా స్పందిస్తున్నటువంటి గళాలు కొన్ని కనిపించడం లేదు వినిపించడం లేదు ఉదాహరణకు పేరు నాని గారు రెగ్యులర్గా మాట్లాడతారు ఆయన అడపాదడపా సెలవు ప్రకటిస్తున్నాడు ఆయన వ్యక్తిగత కారణాలు కావచ్చు కానీ రెగ్యులర్గా కనిపించేవాడు ఒక రెండు రోజులు కనిపించకపోయేసరికి ఆయన రాజకీయంగా ఏదైనా భేదాభిప్రాయంతో ఉన్నారా అని ఒక స్పెక్యులేటివ్ స్టోరీ మార్కెట్లోకి వచ్చేస్తుంది అలాగే చాలామంది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కనిపించటం లేదు ఇది వార్త యాక్చువల్గా ఎందుకు ఆయన మెయిన్ లో కనిపించడం లేదు రెగ్యులర్గా ఆయనే స్పందించేవాడు కదా గతంలో అన్ని శాఖలకు సంబంధించిన వివరాలు అధికార ప్రతినిధి హోదాలో ఆయనే చెప్పేవాడు అంటే జనరల్గా ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమాచార శాఖ మంత్రి కేబినెట్ సమావేశ వివరాలు అవి చెప్పడం అనేది పరిపాటి కానీ ఈయన అన్ని శాఖలకు సంబంధించిన విషయ విషయాలు ఆయనే మాట్లాడేవాడు ప్రపంచం దృష్టికి ఆయన ద్వారానే తీసుకొచ్చేవాడు దీనివల్ల ఆయన మీద సకల శాఖ మంత్రి అనేటువంటి ఒక బ్రాండ్ ఉండేది ఒక ముద్ర ఇప్పుడు ఆయన కనిపించడం లేదు ఏమిటి విషయం ఆయన్ని గెంటిసారా బయటికి అనే వార్త ఉండటానికి కారణం అది ప్రాతిపదిక ఇలా ఇప్పుడు ఈవిడ్ని ఎందుకు అధికార ప్రతినిధిగా చేస్తుంటారు అంటే ఆవిడకి వేరే ఆల్టర్నేటివ్ లేదు ఆవిడ ఒక రకంగా తన కెరియర్ని పణంగా పెట్టి వైఎస్ఆర్సిపికి ప్రచారం చేశారు ఆవిడ కెరియర్ ఎక్కడుంది సినిమా ఇండస్ట్రీతో లింక్ అయి ఉన్నటువంటి పరిశ్రమలో ఉంది అంటే ఆవిడ నటిగా పెడితే ఓటీటీల్లోకో టీవీ సీరియల్స్లోకో వెళ్ళాలి సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు ఆవిడ సినిమా నటిగా కూడా ఉన్నారు ఆవిడ యాంకర్ మాత్రమే కాదు అలాగే సినిమా ఈవెంట్స్కి యాంకరింగ్ చేసింది ఆవిడ అలా చాలా ఇంటర్వ్యూస్ హోస్ట్ చేసింది అంటే ఇది కేవలం ఒక ఛానల్కి పరిమితమైంది కాదు ఇండస్ట్రీకి సంబంధించిన యాక్టివిటీస్లో ఉంది ఆవిడ ఇండస్ట్రీ ఎక్కడ లొకేట్ అయింది ఇప్పుడు కూటమిలో లొకేట్ ఉంది కూటమిలో లొకేట్ అయి ఉన్నటువంటి ఇండస్ట్రీ మీద సినిమా పరిశ్రమ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అని కనుక అనేటట్లయితే ఇంటర్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మెజారిటీ పార్ట్లు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉంది అనే మాట వాస్తవం తెలుగు నుంచి ఉన్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా తెలుగుదేశం అనుకూలంగానే ఉన్నాయి ఇది గుర్తిస్తే ఆవిడ ఎంత త్యాగం చేసిందో అర్థమవుతుంది సినిమా ఈవెంట్స్కి ఆవిడని పిలవరు కదా అలాగే సినిమా ఇంటర్వ్యూస్ ఆవిడని వాటిని హోస్ట్ చేయమని ఆవిడని పిలవరు అలాగే ఇతర కార్యక్రమాలు ఆవిడని పిలవరు ఏంటి ఆవిడ భవిష్యత్తు వైఎస్ఆర్సిపి సినిమాలు తీయదు ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయదు ఈవెంట్స్ నిర్వహించదు సో ఆవిడ ఏం చేయాలి ఆవిడకు ఉన్నటువంటి ఒక ట్రాక్టివ్నెస్ ఉంది ఆ ట్రాక్టివ్నెస్ ఆధారంగా ఆవిడ జీవితం నడుస్తుంది సో ఆవిడ శక్తిని ఎక్కడో చోట వినియోగించాలి కదా అందుకని అంటే ఇప్పుడు ఆవిడని పట్టించుకోకపోతే ఏమవుతుంది ఆవిడ లైఫ్ ఆవిడ టోటల్గా ఐసోలేట్ అవుతుంది ప్రజల ప్రజల ముందు నుంచి ఐసోలేట్ అయ్యేటువంటి కండిషన్ ఆవిడది అలా అదృశ్యం కావటం అనేది ఇబ్బందికరం ఉపయోగపడే మనుషుల్ని ఉపయోగపడే ప్రాంతంలో ఉపయోగించుకోవటం అనేది ఏ నాయకుడైనా చేసే పని అందులో భాగంగానే ఆవిడికి అధికార ప్రతినిధి హోదా ఇచ్చి ఉంటాడు ఆయన ఆవిడకి అధికార హోదా ప్రతినిధి ఇచ్చారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ అందరినీ బయటకు గెంటేసినట్టుగా కాదు ఎప్పుడు ఎవరు మాట్లాడాలో అప్పుడు వారు మాట్లాడతారు అలా ఆవిడ కూడా ఆవిడకు ఒక రోల్ ఉంది ఇప్పుడు అంటే పార్టీకి సంబంధించినటువంటి విశేషాలు ఏవైనా ఉంటే దాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళటానికి ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తుంది ఆవిడ దాంతోపాటు ఎవరైనా పార్టీ మీద విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శలకి సమాధానం చెప్పేటువంటి బాధ్యత తాను తీసుకుని దానికి సంబంధించిన వివరాలు సేకరించి దాన్ని ప్రపంచం ముందు పెట్టే బాధ్యత ఆవిడ తీసుకోవచ్చు ఇలా ఒక యాక్టివిటీ ఆవిడకి ఏర్పాటు చేయటం జరిగింది అన్నంత వరకే చూడాలి దాన్ని అంతకు మించి ఇప్పుడు మిగిలిన వాళ్ళు మాట్లాడరా వచ్చింది కాబట్టి పేరు నాని గారు మాట్లాడరు లేదా మరొకరు మాట్లాడరు అనేది ఏం లేదు మిగిలిన వాళ్ళు వాళ్ళ యాక్టివిటీలో వాళ్ళు ఉంటారు రెగ్యులర్గా అనేక మంది మాడతారు అధికార ప్రతినిధి ఒకరే ఉండరు ఇది గుర్తించాలి ఆవిడకి ఆవిడకి బాధ్యతలు ఇచ్చాక మిగిలిన వాళ్ళందరినీ తక్కువ చేయటం కాదు అది ఆవిడకి ఒక రెస్పెక్టెడ్ ఏరియాలో ఒక బాధ్యతలు ఆవిడ రెగ్యులర్గా ఒక యాక్టివిటీలో ఉండటానికి అవకాశం కల్పించారు ఆవిడ చేయగలిగిన చేయటానికి ఇష్టపడేటువంటి పని అది ఆ ఇష్టపడే పనిని ఆ బాధ్యతను ఆవిడకి అప్పచెప్పారు కాబట్టి ఆవిడ సక్సెస్ఫుల్గా నిర్వహిస్తుంది అని ఆశిద్దాం ఓకే రెండవది ఆవిడ ఆ రోజుల్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటమే కాదు తన మీద ట్రోల్స్ జరిగినాయి విపరీతంగా ఈ ట్రోల్స్ అన్నిటినీ తట్టుకుని నిలబడింది ఆవిడ అంటే ట్రాల్ కల్చర్ ఉంటుంది అనేది యాక్సెప్ట్ చేశారు ఆవిడ మాట్లాడిన ప్రతి మాటని ట్రోల్ చేశారు ఈ ట్రాల్ చేసింది ఎవరు అనేది ఆవిడ తెలుసు తనకెవరైతే ఉపాధి కల్పించాల్సి ఉన్నారో వాళ్ళే ఈ ట్రోల్ ఏజెన్సీలందరికీ ఫైనాన్స్ ఇచ్చింది